టికెట్ కొనుక్కొని వచ్చి థియేటర్లో కూర్చొని చూసే ప్రేక్షకుడికి ఓ సినిమా మీద ఎన్నో రకాల అంచనాలు, ఎన్నో ఊహాగానాలతో సినిమా ఎలా ఉండబోతోందా, సీన్లు ఎలా ఉంటాయా, మనం ఎలా ఎంజాయ్ చేయబోతున్నామా అన్న ఆసక్తి, ఆతృత బాగా కనపడుతూ ఉంటుంది. ఇక అదే అంచనాలకు మించి ఉంటే ఇక ఈలలు, చప్పట్లు ఇక వాళ్ళని వాళ్లే మరిచిపోతూ ఉంటారు. ఆ సినిమాలే బ్లాక్ బస్టర్ హిట్లు అంటూ, మా ఫేవరెట్ హీరో సినిమా సూపర్ డూపర్ అంటూ తెగ అభిమానాన్ని పెంచేసుకుంటూ ఉంటారు. అలా ప్రేక్షకుల అంచనాలను మించిపోయి సినిమాలు తీయడానికి అందరూ తెగ కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా సినిమాలో కనిపించే సీన్లు, అందులోను ఫైటింగ్ సీన్లు కానీ, డ్యాన్సులు కానీ, డైలాగులు కానీ, ఇవి చెప్తూ ఉంటే ఇక ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవు. మరి ఇంతగా ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేయడానికి సినిమాల్లో నటించే నటీనటులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆ సినిమాలో కీలక పాత్రధారి అయిన హీరో. హీరో అంటే ఒకటా రెండా, ఎన్నో రకాల సన్నివేశాలు, ఎన్నో రకాల హావభావాలు, మరెన్నో చేయాల్సి ఉంటుంది. కామెడీ పండించాలి, ఫైట్లు చేయాలి, పవర్ఫుల్ డైలాగులు చెప్పాలి, ఇలా ఒకటా రెండా. ఇవన్నీ షూటింగ్ స్పాట్లో జరుగుతున్న చాలా సందర్భాల్లో మనం విన్నాము, సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో గాయాల పాలు అయ్యాయన హీరోలు అని. ఈ వార్తలు వింటున్న అభిమానులందరినీ ఎంతో కలవర పెడుతూనే ఉంటాయి. తమ ఫేవరెట్ హీరో ఎలా ఉన్నాడా, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఏం జరిగింది అని తెలుసుకొని ఆరా తీసే ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇప్పుడున్న సోషల్ మీడియాల పుణ్యమా అని ఏ విషయమైనా సరే ఇట్టే అందరికీ తెలిసిపోవడం, అది సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి రచ్చరచ్చ అవ్వడం, వైరల్ అవ్వడం సర్వసాధారణంగా మారిపోయింది. అలా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఓ వార్తే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అదేంటయా అంటే ఓ ప్రముఖ స్టార్ హీరో షూటింగ్లో గాయాల పాలు అయ్యాడు అన్న వార్త. మరి ఇంతకీ ఆ హీరో ఎవరో కాదండి, బాలీవుడ్ స్టార్ హీరో అయిన అభిషేక్ బచ్చన్ గారు. ఈయన చెన్నైలోని ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. సినిమా షూటింగ్ జరుగుతున్న సందర్భంలో ఫైటింగ్ సీక్వెన్స్ చేసే సమయంలో ఆయన కుడి చేయి గాయమైంది. కుడి చేయి విరగడంతో అక్కడున్న చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. 2000 రెఫ్యూజీ అన్న సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత దాదాపు 60కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపుని మాత్రమే కాకుండా ఎన్నో అవార్డులని కూడా సొంతం చేసుకున్నాడు. ఇతను నటించిన సినిమాలో కుచ్నా కహో, రన్, యువ, ధూమ్, బంటి ఔర్ బబ్లీ, కభి అల్విదా నా కెహనా, గురు, పా, సర్కార్ వంటి సినిమాలు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ఇక మన తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయంలోకి వెళ్తే యువ సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో మన తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. హీరోగా మాత్రమే కాకుండా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు నటించడం జరిగింది. ఇక ఇతడి అసలు విషయంలోకి వెళ్తే లేటెస్ట్ గా తన షూటింగ్ జరుపుకుంటున్న ఓ సినిమా సంబంధించిన ఫైటింగ్ సీక్వెన్స్ లో పాల్గొనడం జరిగింది. ఫైట్ సీక్వెన్స్ లో షూటింగ్ చేస్తున్న సమయంలోనే ఊహించని రీతిలో ప్రమాదానికి గురవ్వడంతో కుడి చేతికి గాయమై చేయి విరగడం జరిగింది. వెంటనే అక్కడున్న యూనిట్ సభ్యుడు హుటాహుటిన ఆయన్ని హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ ని అందించారు. చేతికి తీవ్రంగా గాయం అవ్వడంతో సర్జరీ చేయాల్సి వచ్చినట్లు చెప్పుకొచ్చారు డాక్టర్లు. ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. విషయం తెలిసిన వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు మరియు ఇటు అభిమానులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క అభిమానులందరూ గెట్ వెల్ సూన్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు. మరి మనం కూడా ఈ ప్రముఖ హీరో త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.